ఓ ఏడవకమ్మ ఏడవకమ్మ, ఏమండి బాబు అంతటికీ వేడి పాపట్లేదండి. ఆ ఫోన్ ఏదో చూపెట్టు, ఆడేయని పాపతుంది. రే అన్నం తినడానికి రా, వస్తావా మీ నాన్నతో చెప్పాలా? ఏ ఏంటి మీ గొడవ? రే ఈరా అన్నం తినడానికి. మీకు చూడు నాన్న, అమ్మ ఫోన్ అడిగితే ఇవ్వట్లేదు. ఆ ఫోన్ అంటే ఇచ్చివే, ఆడే తింటాడు భోజనం. వాడికి చిన్నప్పటి నుంచి ఫోన్ మీరే అలవాటు చేశారు, అది లేకుండా ఏ పని చేయట్లేదు. ఇప్పుడు పిల్లలు అంతేనే, ఫోన్ లేకపోతే ఉండలేరు. చిన్నప్పుడు మనం చందమామ కథ చెప్తే ఏడు పాపేవాళ్ళు, వీళ్ళకి ఫోన్ ఇస్తే ఏడు పాపుతారు. అంతే, జనరేషన్ చేంజ్ అయ్యింది, మనం కూడా చేంజ్ అవ్వాలిగా. ఏమో అండి, వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. నా మమ్మల్ని ఎందుకన్నా ఇక్కడ కప్పేశారు అన్నా? అసలు ఏం చేసామన్నా చెప్పన్నా. అసలు ఎవరన్నా నువ్వు? ఏ ఊరు తమ్ముడు నీది? పాకపాలెం అన్నయ్య. పాకపాలెమా? ఏం చేస్తున్నావు ఇక్కడ? హాస్టల్ అన్నయ్య. హాస్టల్? మరి పెద్ద అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాను అన్నయ్య. డానా? ఏదో డాక్టర్ ఇన్ని రావాలి కానీ డాన్ అవడం ఏంటి? ముందు బండి దిగు. అలా కాదన్నయ్య, డాన్ అవ్వాలని ఉంది, చదువుకోవాలని లేదు. సరే బండి దిగమ్మా, బండి దిగు. డాన డాన్ ఏదో డాక్టర్ ఇన్ని నెలలు చెప్తాడు డాన డాన్. అంకుల్ గారు, అంకుల్ గారు, నాకు 2 సిగరెట్లు అర్జెంటుకి కావాలి. నువ్వు ముందు మొన్న ఇవ్వాల్సిన డబ్బులు తెచ్చు, తర్వాత నేను ఇస్తాను. తాత నాకు అర్జెంటు కావాలి. నువ్వు ముందు డబ్బులు తెచ్చు. దీనమ్మ ముసలోడు. తాత నాకు అర్జెంటు కావాలి తాత. లేవు లేవు, వెళ్ళిపో. దీనమ్మ ఇప్పుడు డబ్బులు అర్జెంటుగా ఎక్కడి నుంచి వస్తాయి? అని ఆకలేస్తుంది, 1 రూపాయలు ఇవ్వా. థ్యాంక్స్ అనియా. ఇగో తాత ఇవ్వు. మొన్న డబ్బులు అవి తర్వాత ఇస్తానులే, ముందు ఇవ్వు. అదేంటి ఆ పిల్లలకి సిగరెట్లు ఇచ్చావు? నీకెందుకు ఆయ్, నీకేం కావాలి? ఇలా చిన్న పిల్లలకి సిగరెట్లు అమ్మడం చట్టరీతం నేరం కదా, అలా ఎలా అమ్మేస్తావు? ఇది వ్యాపారం బాయ్. ఎలా ఎవరు చెప్పుకుంటా చెప్పు. పొద్దు పొద్దున్నే బేరం పావం కొట్టడానికి వచ్చేసాడు. అసలు సమాజం వెళ్ళిపోతుంది, ఇలా చిన్నపిల్లలకి సిగరెట్లు గట్ర అమ్మడం ఏంటి? ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఏం లేదు. హాయ్ గాయ్స్, వైరల్ స్వాతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఏవో ప్యాంప్లెట్స్ పంచుతున్నాడు. ఇప్పుడు అవేంటో ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు భోజనం ఇచ్చారమ్మా పంచుతున్నాను. అవునా, ఆయన ఎలా ఉంటారో చెప్పగలరా? ఏమో గుర్తులేదమ్మా, పొడవాటి జుట్టు వేసుకొని నల్లటి బట్టలు వేసుకొని భోజనం పెట్టి ఇలా ఇలా పంచమన్నాడు అమ్మందరికి పంచుతున్నాను. అదండి, మళ్ళీ అపరిచితుడు వచ్చేలా ఉన్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి నేను మీ వైరల్ స్వాతి సైనింగ్ ఆఫ్. అరే మామ అక్కడ ఉన్నారా? సరే పదరా.
రే రే రే, ఫోన్ తెచ్చారా లేదా? అమ్మయ్య బుజ్జిమండ, ఇది లేక 2 గంటల గ్యాప్ వస్తుంది. ఈరోజు మా అమ్మ ఫోన్ అవ్వననిస్తుంది రా. అరే నీ అబ్బా అన్నట్టు ఫోన్ తెచ్చాను, చీరలు తెచ్చావా లేదా ఇంటికి? మరి అగ్గి పెట్టి ఆవిడేస్తాడు రా. ఎందుకు రా అలగవుతున్నారు ఇద్దరు, వచ్చాపుకోని రా. మాకు తెలుసులే కానీ నేను ముందు జీము. నీ అబ్బా అర్జెంట్ బిట్లు పెట్టి బిట్లు పెట్టి ఎంతసేపు బాబు పెట్టడానికి రే మామ అర్జెంటుగా దేన్నో దాన్ని తగులుకోవాలరా, పదనరా. అరే మామ అలాగే వెళ్ళమా, ఏదో కొంత ఖచ్చితంగా దొరుకుతుంది. సరే పదరా. అరే మామ నాకు ఎందుకో భయం వేస్తుందిరా. అరే పిరిగినా కొడుక కోమకుండరా. రే మామ అక్కడ ఏదో గుంట నడుస్తుంది చూడండిరా. చూస్తున్నా చూస్తున్నా, దాన్నే చూస్తున్నా. మీలాంటి మాస్క్ వేసుకుని ఉంటున్నారు. రే పదనరా పదనరా. రే ముక్కు మొయ్యి ముక్కు మొయ్యి, కాలు ఒడుకో బే. రే బా ఇలా డోర్ తీయరా. రే బా బ్యాంగ్ రా. రే బిగ ఏకండే. రే మళ్ళీ ఎవరిని చూస్తా వెళ్తున్నా, మనం పర్లేదు రా. రే మామ కింద. రే మామ ఇది ఉండట్లేదు రా, కాలు ఒడుకో. దీనికి ఇలక్కాదు. రే మామ ఉలుకు లేదు పలుకు లేదురా. రే మూసుకుంటావు లేదా? సారీ చెల్లి, నేనేం చేయలేకపోతున్నాను. చెల్లి చెల్లి లే చెల్లి లే చెల్లి లే లే చెల్లి లే, నేనే అన్నీ వచ్చాను, ఒక్కసారి నాతో మాట్లాడరా చెల్లి. ప్లీజ్ చెల్లి మాట్లాడచ్చు. అయ్యో ఏం చేయాలో అర్థం కావట్లేదా. నీకు తెలుసుగా నాకు భయమని, అందుకే ఏం చేయలేకపోయాను. నన్ను క్షమించి చెల్లి, ఐఎమ్ సారీ. అరే మామ ఇలా చేశాం కదా, ఏం కాదు కదా. ఏం కాదులేరా, అది ఉన్నది అక్కడ ఊర్చేవన్న, దానికి ఉన్నదే ముసలమ్మ అది అన్నయ్య. ఏం చేస్తారా? ఎందుకు స్నానం చేసినావు? ఇప్పుడు ఎందుకు రా చేసినావు? నిన్నే రా అడుగుతానన్నా. అది నీకు చెప్పినా అర్థం కాదులే. అసలు చెల్లి చనిపోయిందని తెలిస్తే ముసలిది ఏమైపోతుందో. చెల్లు చెల్లు ఇప్పటికీ రానేరు నాయనా, సెలవు సెలవు ఇప్పటికీ రానేరు. మాట్లాడేసే చెప్పు. అసలు నీకు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. అయినా ఎందుకు ఏడుస్తాను? సెలవు వచ్చేస్తుంది ఏడకమ్మ. రే ముసలి నా భర్త లేరా రే. ఎవరు నువ్వు? నన్నెందుకు ఇక్కడ కట్టేశావు? నీ మొగుడినరా, వయసుతో సంబంధం లేకుండా ఎవరికి పడితే వారికి సిగరెట్లు అమ్మేస్తావా? అది వ్యాపారం, అందులో తప్పేముంది? తప్పేముందా? అమాయకులైన ఎంతో మంది పిల్లలు నేరాలకు గురవుతున్నారు కేవలం ఈ మత్తు వల్లే. నేనంటూ వాటి ప్రతీది వ్యాపారం కింద చూసేంత వరకు నా ఈ ప్రయత్నం ఆగదు. నీలాంటి వాడికి మరణం ఒకటి తావు చావు. దానికసే అనిపిస్తారా? హే
నన్ను విడిపించు, నన్ను ఇంటికి వెళ్ళాలి. నీకు మరణదండం ఖాయం, దాని నుండి ఎవరు నిన్ను తప్పించలేరు. ఇక నీ సిగరెట్ పొగల్లో నువ్వే చావు. హేయ్, నన్ను విడిపించు, నేను ఈ పొగలో ఉండలేను. నేను ఇక సిగరెట్లు అమ్మను, అసలు చిన్నపిల్లలకి అస్సలు అమ్మను. ప్లీజ్ నన్ను వదిలి, నన్ను విడిపించు ప్లీజ్. నేను చచ్చిపోయేలాగా ఉన్నాను. చెల్లిని కప్పెట్టిన విషయం ఎవరికి తెలియకూడదు. అసలు అలా చేసిన వాళ్ళని దేవుడు ఎప్పుడు శిక్షిస్తాడు? ఇది ఎవరిచ్చారు? సార్ గాంధీ భవన్ దగ్గర ఏదో మర్డర్ జరిగింది సార్. అవునా? ఎప్పుడు? గంట క్రితం అంట సార్. అవునా? అలాంటి చూద్దాం. ఏంటయ్యా ఈ లొకేషన్ చాలా డేంజర్గా ఉంది. ఏంటయ్యా ఇలా ఉంది? ఏంటయ్యా వీడికి ఇంకెక్కడా దొరకలేదా? తీసుకొచ్చి ఇక్కడ చంపాడు. సార్ అక్కడ ఏదో ఉన్నట్టుంది చూడండి. ఇదేంటయ్యా ఎంత చెప్తుంది? సార్ ఎవరిదైనా అమ్మాయిది అయ్యి ఉండొచ్చు. తెలియదయ్యా. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి మొత్తం అంతా వెతికించాం. ఓకే సార్. ఇంకేమైనా దొరకచ్చు కదా? బామ్మ ఎవరి అపరిచితుడు? అది 2005. ఎవరైనా తప్పు చేసిన శిక్షించేవారు అతనే. అప్పట్లో ఎవరైనా అతనికి భయపడేవారు. మహానుభావుడు ఇప్పుడు వచ్చింటే అన్నీ మారేది. ఆ మహానుభావుడు ఎక్కడ ఉన్నారో తెలుసు. ఏరమ్మా అది ఇలా వచ్చావు? ఏం లేదని ఒకసారి ల్యాప్టాప్ కావాలి. రా కూర్చో. సరేరా ల్యాప్టాప్ యూజ్ చేయి, మళ్ళీ వస్తాను. ఈ అపరిచిత లోకానికి స్వాగతం. మీ సమస్య ఏంటో భయపడకుండా చెప్పండి. ఈరోజు కొందరు మా చెల్లిని అత్యాచారం చేశారు. ఎంతమందో చెప్పగలరా? ముగ్గురు. వాళ్ళ పోలికలు ఏమైనా చెప్పగలరా? ఒకడు లావుగా ఉంగరాల జుట్టుతో ఉన్నాడు, మరో ఇద్దరు బక్కగా నల్లరంగులో ఉన్నారు. ఏ ఏరియాలో జరిగిందో కొద్దిగా చెప్పగలరా? ఆకపావుడి గ్రామ శివాలయం వీధుల్లో. ఇంకా ఈ అపరిచిత నుండి వాళ్ళు తప్పించుకోలేరు. ఎలాగైనా మా చెల్లికి న్యాయం జరిగితే చాలు. చూస్తున్నావు, ఇప్పుడు గాంధీ విగ్రహం దగ్గర హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది అపరిచితుడు చేశాడేమోనని ఆరోపిస్తున్నారు పోలీసులు. అసలు చావుకు కారణం ఏమై ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సార్ 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 ఒకసారి ఆపండి. ఏమైంది పవన్? చూడండి యూట్యూబ్లో ఒక వీడియో వచ్చింది. ఓకే. ఏంటయ్యా వీడియో అంటున్నాయండి? సార్ చూడండి సార్, ఎవరో అపరిచితులు వచ్చారంట. ఇదేమో కామెడీ అనుకున్నా సినిమా ఏంటి ఇది? సార్ కామెడీ కాదు సార్. సార్ సార్ చూడండి, మొన్న మనకి లాంగ్ హెయిర్ దొరికింది. ఇందులో కూడా అపరిచితుడు లాంగ్ హెయిర్ ఉంది. చూడండి అక్కడ ప్రూఫ్ మ్యాచ్ అవుతున్నట్టు. ఏంటయ్యా మళ్ళీ ఇంకో కేసు వచ్చినట్టుంది. వెంటనే ఫారెన్సిక్ వాళ్ళకి ఫోన్ చేసి ఏమైనా అప్డేట్ వచ్చిందో కనుక్కో. ష్యూర్. ఓకే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సార్ సార్ మనం అనుకున్నదే నిజమయ్యేటట్టు ఉంది సార్. రిపోర్ట్స్ వచ్చాయంట. అవునా? ఏమైంది సార్? మనకి లాంగ్ హెయిర్ దొరికింది కదా, దాంతోపాటు బ్లాక్ వర్క్ కూడా దొరికింది సార్. చూడండి ఈ వీడియోలో చూడండి సార్, అపరిచితుడు కూడా బ్లాక్ చేస్తాను. తను ఎలా చనిపోయారు ఏం తెలిసిందా సార్? అది ఏమైంది పవన్ చెప్పు. సార్ హెవీ స్మోక్ పీల్చడం వల్ల లంగ్స్ ఫెయిల్ అయిపోయి చనిపోయాడు సార్. అవునా?
ఈ స్మోక్కి తనకి ఏమైనా సంబంధం ఉందా? ఒకసారి కనుక్కో. ఒరే మావ, ఎలా కాల్చలు చెప్పండిరా. ఏం లేదురా, జస్ట్ ఇలా పీల్చు, చూసుకో చూసుకో. మళ్ళీ ఒకసారి అలా పెట్టి పీల్చు, మెల్లగా అలా పవదులు. ఏం చేస్తున్నారా మీరు? వయసు ఏంటి మీరు చేస్తున్న పని? ఏంటి ఏం చేస్తున్నారా మీరు? రే ఎవడరా నువ్వు? అసలు నువ్వెవడు? రే రే ఆగండా, వెళ్ళిపోదాం పదండి, చచ్చిపోయేలాగా ఉన్నాడు. అసలు ఎవడబ్బాయిడు మనమే చెయ్యడానికి, అసలు ఈ నెల కాదు. పదండ్రాబా మీ అబ్బారే. రే ఈ మళ్ళీ లేచినట్టున్నాడురా. అమ్మా ఇక్కడైన వాళ్ళు కాదురా, దమ్ముంటే నన్ను కొట్టండి. ఎంత దున్నాడు మళ్ళీ అలారా లేచాడు. ఎరా ఇచ్చింది సరిపోలేదా నీకు? రే ఇడు మొహం ఎక్కడ రాకుండా. మళ్ళీ తాజా వార్తతో మేము ముందుకు వస్తున్నాం. 5 పిల్లలు మిస్సింగ్ అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పేరెంట్స్. ఇప్పటికే ఎటువంటి యాక్షన్ తీసుకోని పోలీసులు, దీనికి కారణం ఏమై ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సార్ 2 నుంచి చాలా మిస్సింగ్ కంప్లైంట్స్ వస్తున్నాయి సార్ పేరెంట్స్ నుంచి. 2 నుంచి మిస్సింగ్ కంప్లైంట్స్ వస్తే మీరు అంతా ఏం చేస్తున్నారు? ఇప్పటివరకు ఎన్ని కేసులు వచ్చాయి? ఇప్పటికి 5 రిజిస్టర్ అయ్యాయి సార్. 5 వచ్చినంత మీరు అంతా ఏం చేస్తున్నారు అసలు? సార్ చెప్దాం అనుకున్నాం కానీ. కానీ ఏంటి కానీ? ఇప్పుడు బయట నుండి పేరెంట్స్కి ఏం సమాధానం చెప్తాం? ఏంటి ఈ టైంలో ఏసీపీ గారు ఫోన్ చేస్తున్నారు? విజయకాంత్ సార్ పిల్లలు కిడ్నాప్ అయ్యారని ఎవరో అమ్మాయి న్యూస్లో చెప్పినంత వరకు మీరు ఏం చేస్తున్నారు? అదే పనిలో ఉన్నాను సార్. అసలు మీ కన్నా ముందు ఆవిడకి ఎలా తెలిసింది? ఓకే సార్. సార్ వైరల్ స్వాతి ఈ న్యూస్ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో పెట్టేసింది. అసలు ఈ వైరల్ స్వాతికి కంప్లైంట్ ఫైల్ తీసుకుంటా. ఏంటయ్యా అన్నీ ఒకే లొకేషన్లో ఉన్నాయి? ఇదేదో పెద్ద పంచాయతీ లాగా ఉంది. పద పద. అవును సార్. అన్న ఇంటికి టైం అవుతుందన్న, వదిలే అన్న, ప్లీజ్ అన్న. రే చెత్త నా కొడకల, మీరు ఈ వయసులోనే మత్తులో మునిగి తీరుతున్నారంటే అయితే ఇంకేం చేస్తారో? నొప్పి రుచి తెలియక మీరు ఇలా తీరారు. ఇప్పుడు మిస్ అయ్యాడు, ఎలా మిస్ అయ్యాడు ఏమైనా తెలుసా మీకు? తెలుసుకో. ఏమైందనేది తెలియదు. ఈ 2 అవుతుంది, ఆడవాళ్ళు ఏడుస్తారు. ఏడుదామని చూసాం, కంప్లైంట్ ఇచ్చాం. మనల్ని తీసుకొని రావాలి బాబు, మీరే తీసుకురావాలి బాబు. మీరేం కంగారు పడకండి, మీ పిల్లలు తీసుకొచ్చే బాధ్యత మాది. సార్ మన డెత్ కేసు వచ్చింది కదా సార్, ఆయన వయసుతో సంబంధం లేకుండా సిగరెట్లు అమ్ముతారండి సార్, అది ఒక రీజన్ అయి ఉండొచ్చేమో. యా పిల్లలు కిడ్నాప్ అవ్వడానికి దీనికి ఏమైనా సంబంధం ఉండొచ్చా? ఏమో సార్, మేబీ మేబీ ఉండొచ్చేమో. ఈ అపరిచితుడు మీకు ఇచ్చే సందేశం ఏంటంటే, రేపు అనగా 15 మీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న అపరిచితుడు మీ ముందుకు రాబోతున్నాడు. What a mess of what did it? Don't get, don't get.
ఎవ్వరూ భయపడకండి. ఈరోజు ఇలా నేను మీ ముందుకు రావడానికి కారణం మీరే. మేము ఏం చేసామో తెలుసుకోవచ్చా? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. అంతకన్నా ముందు పేరెంట్స్ మీరే తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి. ఇంటి నుండి బయటకు వెళ్ళిన మీ పిల్లలు ఇంటికి వచ్చే మధ్యలో ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో మీకు తెలుసా? మీకు తెలియదు. వీరిలో ఎంతమంది మత్తుకు బానిసలు అవుతున్నారో మీకు తెలుసా? తెలియదని మాత్రం చెప్పకండి. ఇంత చిన్న వయసులోనే మీరంతా సిగరెట్, గంజాయి, మందు, పానికి బానిసలు అవుతున్నారు. దీనికి కారణం ఎవరు? మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తున్న మీ పేరెంట్స్తా, లేక మీకు చదువు చెప్పే మీ టీచర్స్తా, లేదా మీతో పాటు తిరిగే మీ ఫ్రెండ్స్తా, ఈ సొసైటీయా, ఎవరు? చివరగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ అందరిలో ఎవరైనా వయసుకు మించిన పనులు కానీ, తాహతి మించిన పనులు కానీ చేశారా? మీ పేరెంట్స్ నుండి మీరు తప్పించుకోవచ్చు, మీ టీచర్స్ నుండి మీరు తప్పించుకోవచ్చు, కానీ ఈ అపరిచితుల నుండి తప్పించుకోలేరు. నా చేతిలో మాత్రం శిక్ష మీకు కన్ఫర్మ్గా తప్పదు. ఇప్పటికైనా మీ పేరెంట్స్ మేల్కొండి. మేల్కొని మిమ్మల్ని మీ పెద్దలు ఎంత ప్రేమతో పెంచారో మీ పిల్లలు కూడా అంతే ప్రేమతో పెంచండి. ప్రేమంటే మీ పిల్లలకు పూలు ఇచ్చి చెడగొట్టడం కాదు. అందరికీ ఉపయోగపడే కథలు చెప్పండి, క్రమశిక్షణ నేర్పండి. అసలు మీ పిల్లవాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడక్కడ తిరిగి వస్తున్నాడు మీరే చూసుకోవాలి, మీరే తెలుసుకోవాలి. Yes, is right. Yes, sir. ప్రేమంటే మీ పిల్లలకు పూలు ఇచ్చి చెడగొట్టడం కాదు. అందరికీ ఉపయోగపడే కథలు చెప్పండి, క్రమశిక్షణ నేర్పండి. అసలు మీ పిల్లవాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడక్కడ తిరిగి వస్తున్నాడు మీరే చూసుకోవాలి. చూస్తున్నారుగా, ఆయన ఇదంతా చేసింది పిల్లలు చదివేసడానికి బానిస అవుతున్నారని. దీనికి కారణం ఎవరై ఉంటారు? వాళ్ళ పేరెంట్సా, లేక టీచర్సా, లేక సొసైటీ? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తన కర్తవ్యం తను చేస్తున్నారు, మన డ్యూటీ మనం చేసుకుందాం పదండి. ఓకే సార్. సార్, ఇంతకీ పిల్లల సంగతి ఏమైనట్టు? వన్ మినిట్, ఫోన్ వస్తుంది. హలో కానిస్టేబుల్, చెప్పమ్మా. అవునా? ఓకే ఓకే, గుడ్ గుడ్. సార్, ఎనీ గుడ్ న్యూస్? పిల్లలందరినీ కూడా పేరెంట్స్ కప్ చెప్పారంట, అదే కాల్ చేసి చెప్తున్నారు. అసలు ఇప్పటికీ ఎందుకు ఆ పోలీసులు అపరిచితుని పట్టుకోలేకపోతున్నారు? ఇప్పటికైనా కిడ్నాప్స్ ఆగుతాయా, కొనసాగుతాయా చూద్దాం. నేను మీ వైరస్ పార్టీ సైనింగ్ ఆఫ్. జమీల్ కోట పోలీస్ స్టేషన్, ఓవర్. వాట్? ఓకే సార్, ఇంకో ముగ్గురు పిల్లలు కనిపించట్లేదంట. అలియా, ఎలాంటి తప్పు ఎప్పుడు చేయమయ్యా.